విశ్వన చక్రవర్తిగా పేరొందిన ఎస్వి రంగారావు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పద్దెనిమిదవ తేదీన మద్రాసులో గుండుపోటుతో మరణించారు ఆయన పుట్టినరోజు జూలై మూడవ తేదీ కాగా ఆయన మరణించిన రోజు జూలై పద్దెనిమిది కావడం యాదృచికం ఒకే నెలలో ఆయన పుట్టిక చావు రెండూ జరిగాయి ఎస్వి రంగారావు గారి జీవిత విశేషాలు మరోసారి వరోధుని చిత్రంతో పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలుగు సినీ రంగం ప్రవేశం చేసిన ఎస్పీ రంగారావు గారు పాతాళ భైరవి సినిమాలోని మాంత్రికుడి పాత్రతో విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు ఆ సినిమా బాంబేలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది ఆ తరువాత కొన్ని పాత్రలు చేయాలంటే ఎస్వీఆర్ గారే చేయాలి అనేంత పేరు ప్రఖ్యాతులు పొందారు బజార్లోని గటోత్కజుడు పాండవ వనవాసంలో దుర్యోధనుడి పాత్ర సంపూర్ణ రామాయణంలో రావణాసుడు నర్తనశాలలో కీచకుడి పాత్ర పేరొందారు నర్తనశాలలో కీచుకుడి పాత్రకు జగర్తాలో జరిగిన ఆప్రో ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా ఆయన అవార్డును సంపాదించుకున్నారు అంతేకాకుండా అప్పటి చైనా అధ్యక్షుడు భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు మద్రాసులోని సతీ సావిత్రి షూటింగ్ లో ఉన్న ఎస్వీఆర్ ని వ్యక్తిగతంగా కలిసి ఆయనతో ఫోటోలు దిగారు ఆ ఫోటోల్లో ఎస్వీఆర్ తో పాటు సతీ గెటప్ లో ఉన్న జీ వరలక్ష్మి గారిని కూడా చూడవచ్చు సాంఘిక పాత్రలు చారిత్రాత్మక పాత్రలు పౌరాణిక పాత్రలు ఇలా ఏ పాత్రలో అయినా తనదైన ముద్ర వేసే ఎస్విఆర్ పత్తుల రత్తయ్య జగత్ కిలాడీలు జగజ్ జంత్రిలు లాంటి యాక్షన్ సినిమాలలో కూడా తనదైన మార్కు వేశారు ఆయన నిర్మాతగా నాది ఆడజన్మే సుఖదుఖాలు బాంధవ్యాలు చదరంగం అనే చిత్రాలను నిర్మించారు ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా రాణించిన ఎస్వీఆర్ ఎన్ని తరాలు గడిచినా భారతీయ సినీ రంగం ఉన్నంతవరకు ప్రేక్షకుల మనసుల్లో నిలిచే ఉంటారు